ఓవైపు ఫిరాయింపులు, మరోవైపు అవమానాలు. ఇంటా బయట ఒంటరిగా మారి తీవ్ర ఇక్కట్లు పడుతున్న బీఆర్ఎస్ ఎట్టకేలకు పోరాటానికి సిద్దమైంది. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ కోరింది. అలాగే నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతున్నాయంటూ మరో ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఫిరాయింపులను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సంఘటనలను స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వివరించింది. మేము మార్చి 18 నాడు దానం నాగేందర్ గారి పిటిషన్, మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది. ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మిగతా 9 పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము. ఇంతకంటే ముందే దాదాపు 1-7 పిటిషన్లు మేము బై ఈమెయిల్, బై రిజిస్టర్డ్ పోస్ట్, బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాం వివిధ తేదీల్లో. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి. సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు అధికారిక కార్యక్రమాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటు చేసుకున్న పరిణామాలను స్పీకర్ కు వివరించారు మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి. నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘన ఏదైతే జరుగుతా ఉందో దాన్ని స్పీకర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. తప్పకుండా మా హక్కులను హరిస్తున్న సందర్భంలో మీరు మా హక్కులను కాపాడాలని గౌరవ స్పీకర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. 1-2 కాదు, గత 4-5 నెలల నుండి చూస్తా ఉంటే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది. ప్రోటోకాల్ అంశంలో కాంగ్రెస్ అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన తమకు ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, కళ్యాణ లక్ష్మి, బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు కనీసం సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను అసెంబ్లీలోకి అనుమతించాలని ఎమ్మెల్యే పద్మారావు సెటైర్లు వేశారు. ఈ రోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరపు నుండి, వర్స్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది, ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా, ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఫిరాయింపులు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సానుకూలంగా స్పందించారని గులాబీ నేతలు అంటున్నారు. ఈ అంశాలపై ఉన్నతాధికారులతో మాట్లాడతాను అని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరి ఫిరాయింపులు, ప్రోటోకాల్ సమస్యలపై స్పీకర్ ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి.